నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీమద్ కుమార్, ఇష్ట చిల్డ్రన్ హాస్పిటల్ కదిరి. మాతో పాటు ఈరోజు సార్ ప్రముఖ యూట్యూబర్ పీడియాట్రిక్ గురు మా సార్ మా సీనియర్. ఈయన చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి వీడియోస్ చేస్తున్నాను. అలాగే వెంకటేశ్వర సార్ ఉంటారు విజయనగరంలో. చాలా మంది పుట్టిన వెంటనే తల్లిపాలతో పాటు ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు అంటే, సార్ ఏమన్నా బలానికి మందులు ఇస్తారా, అరుదలకు ఏమన్నా మందులు ఇస్తారా? సో ఇవి చాలా ఎక్కువైపోయింది. సో నిజంగా అది అవసరమా, ఎంతవరకు అవసరమా, ఏది వాడాలి అనేది మనం ఒకరోజుతో సార్ తో డిస్కస్ చేద్దాం. సార్ ఏ మనం డ్రాప్స్ వాడుకుంటారు, నిజంగా అది అవసరమా? ఏ రియాలిటీకి మల్టీవిటమిన్ డ్రాప్స్ ఉపయోగం ఫ్రాంక్గా చెప్పాలంటే, ఏ న్యూబార్న్ బేబీ కూడా అక్కడ అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే బ్రెస్ట్ మిల్క్ ద్వారా వచ్చిన పోషకాలు ఏదైతే ఉంటుందో, కృత్రిమ పోషకం కూడా బేబీకి 100% ఉపయోగపడుతుంది. ఈవెన్ మదర్ బ్రెస్ట్ మిల్క్ లో ఐరన్ లెవెల్స్ తక్కువ ఉన్నా సరే అది బయోఅవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 100% అబ్జార్ప్షన్ బాగుంటుంది. అంటే మన రొటీన్ గా రాసే మల్టీవిటమిన్ డ్రాప్స్ ఉపయోగం సున్నా. రియాలిటీకి ఉపయోగపడేది ఫస్ట్ 1 వీక్ తర్వాత ఓన్లీ విటమిన్ డి డ్రాప్స్ మాత్రమే. ఆఫ్టర్ 6 డేస్ మన ఐరన్ డ్రాప్స్ మనం యాడ్ చేస్తాము. ఈ రెండు మ్యాండేటరీగా మనం 1 ఇయర్ వరకు మనం కంటిన్యూ చేస్తే చాలా ఏ ఇబ్బంది ఉండదు. మదర్ మంచి ఆహారం తీసుకోవాలి, రోజుకి 1.5 లీటర్స్ నీళ్లు తీసుకొని 4 పూట్ల ఆహారం తినాలి. తినే ఆహారం కూడా తన గర్భిణి ఉన్నప్పుడు ఏ ఆహారం తిన్నారో ఆహారం కంటిన్యూ చేస్తే, బేబీ తల్లి గర్భం ఉన్నప్పుడు ఏదైతే మదర్ తిన్న ఆహారం దాని బ్రెయిన్ ఇంప్రింట్ అయి ఉంటుందో, సో యాక్సెప్టెన్స్ ఆఫ్ ది ఫీడ్స్ బేబీకి మదర్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది కాబట్టి, అదర్ దాన్ బ్రెస్ట్ మిల్క్ ఎక్సెప్ట్ విటమిన్ డి అండ్ ఐరన్ డ్రాప్స్ మిగతా మల్టీవిటమిన్ డ్రాప్స్ అయితే ఉపయోగం. మిస్టేక్ బయట తిరిగేది ఏంటంటే, సమ్ మల్టీవిటమిన్ డ్రాప్స్ కంటైన్ విటమిన్ ఎడిషనల్ గా మళ్ళీ విటమిన్ చేయవాళ్ళు మనం చూసుకోకుండా పోరైన ఇంటర్నెట్ ఉన్నారా, ఇంటర్నెట్ రెండు కలిపిస్తుంది. హైపర్ విటమిన్ డి ఇస్ ఆల్సో బేసిక్ ప్రాబ్లమ్ కన్సిడర్ మల్టీవిటమిన్స్ అండ్ విటమిన్ డి.